నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ రహదారి పక్కన గల భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏరియా ఆసుపత్రిని సందర్శించి కోవిడ్ వ్యాక్సిన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని, అందుకే రైతులంతా మహాధర్నా కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో వారికి మద్దతుగా ధర్నా కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి అన్న యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి రేషన్ షాపులలో ప్రతి నెల 5 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, దీనిని ప్రతి కార్యకర్త దగ్గరుండి పేదవారికి అందేలా చేయాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా పరిశీలించి అందరికీ అందేలా చూడాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకునేలా అవగాహన కల్పించి కరోనా రహిత దేశంగా మారేలా చూడాలని అన్నారు. మేడం అది జరగండి కొంచెం మేడం జరగండి పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలను ఉత్సాహంగా పార్టీ చేపట్టి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ముఖ్యంగా పేదవాళ్ళకి అందరికీ ప్రధానమంత్రి అన్న యోజన కింద ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున ఉచిత బియ్యాన్ని వచ్చే దీపావళికి అందజేసుకున్నారు. ఆ రేషన్ షాప్ సెంటర్ల ముచ్చట్ల కూడా మరి కార్యక్రమాన్ని కార్యకర్తలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సమయాన్ని వారికి సరిగ్గా అందుతున్నా లేదా అనేటువంటిది వారు సమీక్షించుకుంటూ ఆ కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ ఈరోజు కోవిడ్కి సంబంధించి ఉచిత వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ గారు ఈరోజు 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి అందరికీ కూడా ఉచిత వ్యాక్సినేషన్ పెడుతున్నాం. మరి ఈ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేసుకునే విధంగా అవగాహన కల్పిస్తాం. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర కూడా ట్వీట్ చేసి మరి వ్యాక్సినేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంది, మరి వ్యాక్సినేషన్లో ఇంకా ముందు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలి, అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు కోవిడ్ బారిన అక్కడ కొంతమంది పడినప్పటికీ ప్రాణ భయం లేకుండా ఈరోజు ఉంటున్నటువంటి స్థితిని మనం అందరం కూడా గమనించుకొని ప్రతిపక్షాలు ఏవైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయో ఈ వ్యాక్సినేషన్లు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి నీళ్లు అది ఏం పనిచేయదు, ఇది నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ ప్రచారం చేసినట్టు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాక్సినేషన్లో మరి పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ అవగాహన కల్పించే దిశగా నరేంద్ర మోడీ గారు స్వయంగా మనం వ్యాక్సినేషన్ మొట్టమొదటి తీసుకొని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనం మనం రక్షించుకుంటాం, మన దేశంలో ప్రజలను రక్షించుకోవడం తప్పదు. ప్రతి ఒక్కరి యొక్క అవగాహన కల్పిస్తూ మరి వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు దేశంలో గతంలో మనం చూసుకుంటే కనుక ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చినాయి గతంలో, పోలియో కానీ అదేవిధంగా కలరా కానీ అనేక వ్యాధులు వచ్చినాయి. పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు మన విదేశాల్లో వ్యాక్సిన్ తయారై మన దేశానికి రావడానికి దాదాపు 7-8 ఏళ్ళు పట్టింది. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
కేంద్ర ప్రభుత్వం మన దేశంలోనే 2 వ్యాక్సిన్లు కోవిడ్ కోసం కోవిడ్ నియంత్రించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లని మన దేశంలో ఉత్పత్తి చేయడం భారతదేశానికి గౌరవంగా మరి వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల్లో ఏ అపోహలు కలిగించాలి వ్యాక్సినేషన్ చేసుకుంటే కొంతమంది పిల్లలు పుట్టారని కొందరికి ఏదో దానివల్ల చనిపోతారని ఇంకా రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల లోపల అపోహలను కలిగించి ఈరోజు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకున్నారు కార్యకర్తలు రెండు డోసులు పూర్తయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మిగిలిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే 56 కోట్ల మందికి ఈరోజు వ్యాక్సినేషన్ పొందుతాయి మిగతా అందరికీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి టోటల్గా దేశంలోని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు అందరినీ అవగాహన కల్పిస్తుందని తీసుకెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నారు ఆ లక్ష్యాన్ని కార్యకర్తలందరూ ముందుకు తీసుకెళ్తారు మేము కూడా ఒక కోవిడ్ సెంటర్ విజిట్ చేసి